హాయ్ ఫ్రెండ్స్ ఫ్రీగా ఏదైనా వస్తుందంటే మీరైనా నేనైనా ఆగగలమా అది మన కళ్ళ ముందు మేము ఒక సైడ్ చూడడానికి వెళ్తున్నాము వెళ్తుంటే అక్కడ ఒక ల్యాండ్లో చింత చెట్లు చాలా పెద్దవన్నమాట చింత చెట్లు కొట్టేయడం జరిగింది అక్కడ ఉన్న కొమ్మలకి ఇంకేమున్నాయి చింతకాయలు ఉన్నాయన్నమాట ఇంకా చూసి ఆగలేకపోయాము చింతకాయలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద చింతకాయలు ఆల్రెడీ ఇక్కడ చుట్టుపక్కల ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు అలాగే చుట్టుపక్కల పిల్లలు చాలామంది వచ్చి కోసుకోవడం కూడా జరిగిందని విన్నాము మేము కూడా సరదాగా కోద్దామని అన్నమాట అది ఆడవాళ్ళం కదా చూస్తూ చూస్తూ వదలలేము వద్దప్పుడైతే మామూలు రోజుల్లో అయితే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాము అమ్మ అయితే స్పెషల్గా తెప్పిస్తారు బొమ్మిడేల పులుసులో ఖచ్చితంగా చింతకాయల పులుసు వేయాల్సిందే చింతకాయలు పులుసు లేనిదే కొన్ని రకాల చేపలు వండనే వండరు కామన్గా మేమైతే చింతపండు చాలా తక్కువగా వాడతాము రసం పప్పుచారు సాంబార్ ఇలాంటి వాటికే వాడతాము లేకపోతే చేపలు చేపల కర్రీ వండేటప్పుడు చింతపండు కన్నా చింతకాయలు వాడడం చాలా చాలా మంచిది మామిడికాయ అలాగే నిమ్మకాయ చింతకాయ ఇలా వీటిని యూజ్ చేయడం మన హెల్త్కి చాలా మంచిది చింతపండు కన్నా ఇంకా చూసి నేనైతే కామ్గా ఉండలేకపోయాను ఖచ్చితంగా నా చేతులకి పని చెప్పేశాను ఫ్రీ చింతకాయలు అలా కోస్తూ కోస్తూ ఉన్నాను యాక్చువల్గా నాకైతే ఒక అర కేజీ చింతకాయలు అయితే సరిపోతాయి ఎందుకంటే మనకు ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టుకుంటాము ఈరోజు కొన్ని వాడడానికి కానీ నేను ఉండేది గ్రూప్ హౌస్ కదా ఇక్కడ ఇన్ని ఫ్రీగా ఉంటే పావు కేజీ అర కేజీ ఏం పట్టుకెళ్దాం ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి అంటే గ్రూప్ హౌస్లో ఉన్న వాళ్ళకి పంచి పెడదామన్న ఉద్దేశంతో నేను ఒక అరగంట సేపు కోస్తూనే ఉన్నాను మా వారు వచ్చేమన్నా సరే ఎవరికన్నా ఇద్దాము ఎవరికన్నా ఇద్దామని ఈలోగా చూడండి ఎంత మంది వచ్చారో ఈ చింతకాయలు కోసుకోవడానికి మనమైతే నర్వస్గా ఫీల్ అవుతాము ఎందుకులే కొయ్యము ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఆటో ఆగి మరి ఈ చింతకాయలు కోస్తున్నారనమాట నేను ఇలా వీడియో తీయడం చూసి ఆగిపోయారు చూస్తున్నారు కదా ఫ్రీగా వస్తే మనం ఏది వదిలిపెట్టం అందులో మనం ఇండియన్స్ కదా అసలే వదిలిపెట్టం మీకు కూడా ఇలాగేమన్నా ఫ్రీగా అనిపిస్తే మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పట్టుకెళ్ళండి మీకు మాత్రమే కాకుండా నేను ఎన్ని చింతకాయలు ఇంటికి తీసుకెళ్ళానో మీకు చూపిస్తాను ఇవి దగ్గర దగ్గర రెండున్నర కేజీలు మూడు కేజీలు ఉండొచ్చు ఎందుకంటే చింతకాయలు వెయిట్ ఎక్కువ తూగుతాయి కదా చూస్తున్నారు కదా మీకు ఎప్పుడైనా ఇలాగ ఫ్రీగా ఏమన్నా ఇంటికి పెట్టుకెళ్ళే అవకాశం వచ్చిందా ఎవరికైనా ఇచ్చారా కమెంట్ ద్వారా తెలియచేయండి మీరైతే చింతకైతే ఏమేమి రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి నాకైతే రసం పచ్చడి అలాగే కూర ఇలా కొన్ని మాత్రమే తెలుసు స్టే చూన్